హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఇన్ సౌమ్య డైరీస్. సో ఈ రోజు అయితే నేను ఒక సరికొత్త ప్లేస్కి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇది నా వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్లేస్, ఇక్కడికి వెళ్ళాలి అన్నది. కాకపోతే ఇంత త్వరగా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా నేను అసలు ప్లాన్ చేయలేదు. జస్ట్ ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యాక మా ఫ్రెండ్ కేదార్నాథ్ వెళ్దామా అని అడిగింది. ఇప్పుడు కేదార్నాథ్ ఏంటి అని అంటే పద వెళ్దామంటే అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ తీసుకొని నెక్స్ట్ డే ఈవినింగే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎలా అవుతుంది, అసలు ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాము అన్న విషయం కూడా నేను ఇంకా నాకు తెలీదు. సో దారిలో కబుర్లు అని చెప్పేసుకుందాం. ఫస్ట్ అయితే లెట్స్ గో. ఇన్స్టెంట్లీ వి హావ్ రీచ్డ్ టు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. టచ్ డౌన్ ఢిల్లీ. ఇప్పుడు టైం వచ్చేసి 1:54 ఆల్మోస్ట్ 2. ఇప్పుడు మేము ఇక్కడ మా రాజీస్ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. రేపు మార్నింగ్ మాకు గ్రూప్ డిపార్చర్ ఉందన్నమాట. సో లెట్స్ సీ మార్నింగ్ ఏమవుతుంది అన్నది. ఇప్పుడైతే వెళ్ళాలి, 2 అయింది. సో గాయస్, మేము బయటకు వచ్చాక ప్రీపెయిడ్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాము గవర్నమెంట్ది. అది ఓలా ఒకవేళ 100 రూపీస్ చూపిస్తే మీరు 200 తీసుకుంటారు. సో మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఢిల్లీ తెలుసు కదా. సో ఎందుకైనా మంచిది, నైట్ కూడా అయ్యింది కదా అని చెప్పి గవర్నమెంట్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాము ప్రీపెయిడ్ది. మాకైతే ఊబర్ ఓలాతో కంపేర్ చేసుకుంటే ఇది కంప్లీట్గా డబుల్ కన్నా ఎక్కువ అని అనిపించింది. బట్ డెస్టినేషన్కి సేఫ్గా వెళ్తాము అని ఒక హోప్తోని వి ప్రిఫర్డ్ దిస్ అనమాట. ఆఫ్కోర్స్ సేఫ్టీ ఈజ్ ద మెయిన్ థింగ్ వైల్ యువర్ ట్రావెలింగ్, ఎస్పెషల్లీ గర్ల్స్ గర్ల్స్ అనే కాదు బాయ్స్కి కూడా ఆఫ్కోర్స్ ఇంపార్టెంటే సేఫ్టీ అన్నది. బట్ నైట్ టైం అయిన కారణంగా మేము ఇట్లా వెళ్తున్నాం అనమాట. బ్యాడ్ లైటింగ్, ఆఫ్కోర్స్ మిడ్ నైట్ ఇది, ఇంతకన్నా అయితే చాలా కష్టం. రాజీవ్ ఫ్లాష్ లైట్ వేసింది బ్యాడ్ లైటింగ్ అని చెప్పానని. థ్యాంక్ యూ. పవర్ కూడా లేదు అసలు, ఐ మీన్ ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లోని. బట్ మీకోసం మీకోసం ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి ఫ్లాష్ లైట్ వేసుకొని వీడియో తీస్తున్నాను. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ రాజీ. గుడ్ మార్నింగ్. అసలు అలారం పెట్టుకున్నాము, లేవలేదు. బై మిస్టేక్ ఎందుకో టైం చూస్తే మాకు ఎప్పుడైతే 8:30 అక్కడ ఉండమన్నారు, మేము జస్ట్ అప్పుడే లేచామన్నమాట. ఓ మై గాడ్, మిస్ అయిపోయాం అనుకున్నాం. బట్ హౌ కెన్ వి మిస్ దిస్ ఇక్కడ వరకు వచ్చాక. సో విఆర్ ట్రయింగ్ టు క్యాచ్ ది టెంపో ట్రావెలర్ నౌ. ఢిల్లీ ట్రాఫిక్ కోసం మీ అందరికీ తెలిసిందే, నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. బట్ కొంచెం కోఆపరేటివ్గా ఉంది అజ్యూర్ గైస్. అంత ట్రాఫిక్ ఇంకా లేదు, ఇది మా కోసమే అనుకుంటాం. రాంగ్ పికప్ లొకేషన్ పెట్టాము, అది మేము జస్ట్ 2 మినిట్స్లోనే మేము చూసుకున్నాము రాంగ్ డ్రాప్ లొకేషన్ పెట్టామని. సో అతను అన్నారు లొకేషన్ చేంజ్ చేయమని. బట్ లొకేషన్ చేంజ్ చేసే కన్నా ఆఫ్లైన్ వెళ్తే తనకి కమిషన్ లేకుండా మనీ వస్తాయని మేము ఆలోచిస్తే, కొంచెం దూరం వచ్చాక ముందే ఏదైతే పికప్ లొకేషన్ ఏదైతే పెట్టామో దానికి మనీ ప్లస్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి మనీ, ఈ రెండు కలిపి అడుగుతున్నాడు. క్యాబ్ వాళ్ళు మోసం అంటే నేను ఏదో అనుకున్నాను. ఎంతసేపు వాదిచ్చింది రాజీ అసలు, లిటరల్లీ 10-15 మినిట్స్
మాట్లాడింది, నాకు వచ్చిన హిందీ మొత్తం వాడింది. లైక్ షీ ఇస్ నాట్ న్యూ హియర్, తను ఆల్రెడీ ఇక్కడ ఉంది 2 ఇయర్స్. సో షీ నో ఇక్కడ ఎలా జరుగుతాయి థింగ్స్ అన్నది. కానీ ఎంత మాట్లాడినా యూస్ లేకుండా అయిపోయింది, అసలు వినట్లేదు. వి హ్యావ్ టు గో దేర్, అది మా రిక్వైర్మెంట్, ఎందుకంటే అది మిస్ చేయలేం కాబట్టి. ఫైనల్లీ మేము వెళ్ళని లొకేషన్కి, వెళ్తున్న లొకేషన్కి పే చేయించుకుంటున్నారు ఈ ఢిల్లీ వాళ్ళు. సో దిస్ ఇస్ ఢిల్లీ, బీ కేర్ఫుల్ గైస్, ఓకే. ఓకే, సో ఇప్పుడు రివీల్ చేసింది, అది కూడా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మాత్రమే చెప్పింది. హరిద్వార్ వెళ్తున్నాము ఇక్కడ నుంచి. సో 6 అవర్స్ జర్నీ అంట, ఇక్కడ నుంచి 6 అవర్స్ జర్నీ. టెంపో ట్రావెలర్లోనే ట్రావెల్ చేస్తున్నాము రాజీతోని. సో టైం వచ్చేసి 10:27, 6 అవర్స్ అని చెప్పారు. చూద్దాం ఎప్పటికి రీచ్ అవుతాము అని చెప్పి. సో ఏం లేదు, నైట్ సరిగ్గా నిద్ర లేదు కాబట్టి పడుకుందామని ఫిక్స్ అయింది. సో అక్కడ గంగా హారతి కూడా వెళ్తామంట, అక్కడ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి వచ్చున్నాను. విల్ మీట్ యు. అక్షర్ధామ్ అని టెంపుల్ అది క్రాస్ చేసి వెళ్తున్నాము. హండెలీలో డైరీ మిల్క్ కేదార్నాథ్లో కిట్ క్యాట్ తింటున్నాము. సేమ్ పీపుల్ డిఫరెంట్ డెస్టినేషన్. మా పింగ్విన్స్ వాళ్ళు క్యాప్ కూడా ఇచ్చారు పెట్టుకో. ఎస్, ట్రావెల్ విత్ కింగ్ హిల్స్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి మీరే వీడియోలో చూడండి, జెన్యున్గా చెప్తాను. ఓకే, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే గంగా హారతి చూడడానికి వెళ్తున్నాము, గంగా డ్యామ్ దగ్గరికి. అక్కడికి వెళ్ళాక గంగలో స్నానం కూడా చేయొచ్చు అంట. సో మీ అండ్ రాజీ ఆర్ రెడీ ఫర్ దట్. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్డ్ రూమ్ నుంచి, జస్ట్ 15 మినిట్స్ ఆఫ్ టైం. చూపిస్తాను మీకు, చూడండి. హరిద్వార్ గంగా హారతి చూడడానికి వచ్చాము. ఇదంతా గంగా నది. Thank you.
ఫైనల్లీ ఈ రోజు అయితే మాకు డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే మా హోటల్. మేము ఇక్కడికే ఢిల్లీ నుంచి వచ్చి మా బ్యాగ్స్ అవి పెట్టేసి ఫ్రెష్ అయిపోయి గంగాహారతి వెళ్ళాము. గంగాహారతి చూసారు కదా. సో ఫైనల్గా ది డే అయితే కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ 7:00 స్టార్ట్ అవ్వాలని చెప్పి టూర్ గైడ్ చెప్పారన్నమాట. ఎందుకంటే రేపు అసలైన ప్లేస్కి వెళ్ళబోతున్నాము. సో దేర్ ఈస్ మోర్ కమింగ్. స్కిప్ చేయకుండా నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చూడండి. మీకు కానీ బ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ యా దట్స్ ఇట్.